سيد المدين. Raja Nemadi Kai Raja Nemadi.
Yeah.
تفهمني سيرة بركاوة في توكا دومي تعشى وليتو نانو أن تفهمني شوتر مايودا شوتر مايودا نافران بريودا سوتي مريم يا ابو ليلو ناكو يلالو
అర్పించినాము
Thank you.
Sunt din gana maghi, mă numim Ghețel, nu numai Iesai.
దైవజనులు ఏసన్న గారు 1948వ సంవత్సరం మార్చి 19 నెల్లూరు నడిబొడ్డులో వారు పుట్టడం, 1964లో రక్షించబడ్డం, 68లో సేవకు వెళ్ళడం, 77లో ఒంటరిగా సేవ ప్రారంభించడం, 2012 8వ నెల 8వ తారీఖు రాత్రి 8 గంటలప్పుడు మహిమలోకి వెళ్ళిపోయారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదకరం. ఇవాళ ఈ స్వాస్థ్యాన్ని మేము అనుభవిస్తూ ఆనందిస్తూ కృతజ్ఞతా హృదయులమై ఈ పరిచర్యలో కొనసాగడానికి వారిలో ఒంటరి అయిన వాడు 1000 10 వందలు అవుతారన్నట్లుగా ఒంటరిగా ఏసన్న గారు ప్రారంభించిన పరిచర్య ఇదిగో నేటి వరకు పరిశుద్ధాత్ముడే భారం వహిస్తూ బాధ్యత వహించి వారు లేకపోయినా ఈ సమస్తకి పరిశుద్ధాత్ముడే సారథిగా నడిపిస్తున్నారు. మార్చి 19 వారి 75 సంవత్సరాలు ముగించి 76వ జయంతిలో అడుగు పెడతారు, అంటే మహిమలో ఉన్నారు వారు. వారు పాడిన పాటలన్నీ ఇలా స్తుతి ఆరాధనగా చేయాలని సేవకులమైన మాకు చిన్న ఆలోచన పరిశుద్ధాత్ముడు కలుగు చేయడు. అన్యజనులైతే స్వర నిరాజనం అంటారు, ఇది మనుషులకిచ్చేది కాదు, ఆ సేవకులను బట్టి దేవుని మహిమపరచు. పరిశుద్ధుడైన పౌలు అంటారు, నన్ను బట్టి వారు దేవునిని మహిమపరిచారని. కొన్ని 100,000 మంది నశించిపోతున్న ఆత్మలని దేవుని రాజ్యానికి ప్రయాసపడి సమకూర్చిన సేవకుడు. ఆ రోజుల్లో సమూయేలు గురించి వ్రాయబడిన మాట, బహుగణుడు తాను మొదలుకుని బేర్షెబా వరకు అతని కీర్తి వ్యాపించింది. ఇవాళ క్రైస్తవ సమాజానికి ఎంతోమంది మన పితరులు పరిచయం చేశారు. హెబ్రీ పత్రికలో చక్కగా ఉంటుంది, అంతము వరకు వారు ప్రవర్తించిన ప్రవర్తనను మీరు అనుసరించాలి, వెంబడించాలి. ఇలాంటి ఒక గొప్ప సేవకుని దగ్గర ఇదిగో ఈ పరిచర్యలో అనుభవాలు నేర్చుకుంటూ వారు లేకపోయినా వారు చెప్పిన ఆ మాటలు, ఆ ఉపదేశం 2 రోజుల క్రితం కూడా చెప్పాను. రేకాబు వంశస్థులకి యెహోనాదాబు ఏదైతే చెప్పారో సమస్త విషయాల్లో వాళ్ళు తప్పిపోకుండా ఉన్నారు. అలాంటి కృప, వారి ప్రార్థన, వారిచ్చిన ధైర్యం నేటి వరకు ఈ పరిచర్యలో నిలవబడి ఉండడానికి కృప చూపిస్తున్నారు. మా కోసం, హొస్న మినిస్ట్రీస్ పరిచర్య కోసం 100 సంఘాలు, 1000 మంది సేవకులు, 100,000 మంది విశ్వాసులు, ఇవన్నీ దేవునికి మహిమ కలిగేటట్లుగా ప్రార్థించాలని కోరుకుంటున్నాను.